మాత్రేన మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము. మహాశివరాత్రి రోజు వాస్తవంగా ఈ విధంగా ఆచరిస్తే వివాహం లేట్ అవుతూ ఉన్నటువంటి ఆడపిల్లల విషయం కావచ్చు, అబ్బాయిల విషయం కావచ్చు, ఎవరికైనా సరే మంచి సంబంధం అతి త్వరగా కుదరటము అనేది జరుగుతుంది. ఆ రోజు వీళ్ళు చేయవలసినటువంటి ప్రక్రియ అలా చేయవలసింది. ఇప్పుడు వీళ్ళ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా ఇప్పుడు విదేశాల్లో ఉంటారు, మరి అక్కడ ఆచరించడం కుదరదు అనంటే తల్లిదండ్రులు ఆచరించవచ్చు. వాళ్ళు ఏంటంటే చేయవలసిందల్లా, లేదా అమ్మాయి అబ్బాయి ఇక్కడే అవైలబుల్గా ఎవరైనా సరే పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్ల విషయం కావచ్చు, అలాగే మగపిల్లవాడి విషయం కావచ్చు, వాళ్ళు కనుక ఇక్కడే మనకి అందుబాటులోనే ఉంటారు అని అనుకుంటే చక్కగా మహాశివరాత్రి రోజు శివలింగం ఆవిర్భవించినటువంటి అంటే లింగోద్భవం జరిగినటువంటి సమయము అంటే 12 గంటలకి తప్పనిసరిగా అన్నమాట శివుడిని ఆరాధించాలి. అంటే శివుడికి అభిషేకం చేయటం, చక్కగా అక్కడ దీపారాధన చేయటం, అభిషేకం చేయటం, అలాగే పాలు పండ్లు నైవేద్యం పెట్టడం, ఈ విధంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పూజా ప్రాసెస్ అనేది చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరిగా ఉమామహేశ్వర కళ్యాణము అనేది కూడా జరుగుతుంది. ఉమామహేశ్వర కళ్యాణం అనేది కూడా కొంతమంది అంటే ముందుగా అదే రోజున ఉదయం పూట కొంతమంది చేస్తుంటారు. లింగోద్భవం తర్వాత అన్నమాట అప్పుడు తప్పనిసరిగా ఉమామహేశ్వర కళ్యాణము అనేది చేస్తూ ఉంటారు. అలా ఉమామహేశ్వర కళ్యాణము జరిగిన తర్వాత అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఉమామహేశ్వర కళ్యాణము, ఆ కళ్యాణము అయిన తర్వాత ఆ తలంబ్రాలు ఉంటాయి కదా, చక్కగా ఆ తలంబ్రాలని అన్నమాట తల్లిదండ్రులు వారి పిల్లలకి అన్నమాట వాళ్ళ తల మీద వేసి ఆశీర్వదిస్తే వెంటనే వివాహం కుదురుతుంది. ఇది యథార్థం. దూరంగా ఉన్నారు పిల్లలు, కాస్త దూరంగా ఉన్నారమ్మా అని అనుకుంటే అవి అలా పొట్లం కట్టుంచండి, ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళతో పంపించండి, తప్పకుండా అతి త్వరగా వివాహం కుదురుతుంది. ఇది యథార్థం, మీరు ఆచరించి చూడండి. తప్పనిసరిగా ఆ తలంబ్రాలు అనేది దగ్గర ఉంచి వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుందో వాళ్ళకి తల మీద వేయండి, చక్కగా ఆశీర్వదించండి. అతి త్వరగా అన్నమాట శుభవార్త అనేది వినగలుగుతారు, త్వరగా వివాహం కుదురుతుంది. ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతా సినిమా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.